మన ఊరు నుండి ఎవరైనా వెళ్ళి హైదరాబాద్లో మంచి స్థాయిలో ఉంటే మనకెంతో సంతోషంగా ఉంటుంది. అదే అమెరికా వెళ్ళి ఏకంగా సెనేట్ పదవికి పోటీ చేసేంత ఎదిగితే ఇంకెంత సంతోషంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగు మహిళ ఉషారెడ్డి గురించి తెలిస్తే తెలుగు వారంతా గర్వపడతారు. ఆంధ్రప్రదేశ్ నుండి అమెరికా వెళ్ళి స్థిరపడిన ఆమె ఇప్పుడు అక్కడ సెనేట్ పదవికి పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఆమె మేయర్గా ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. 1973లో ఉషారెడ్డికి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వారి కుటుంబం అమెరికా వెళ్ళింది. ఉషారెడ్డి విద్యాభ్యాసం అంతా అమెరికాలోనే సాగింది. చదువు పూర్తయిన తర్వాత ఆమె ఉపాధ్యాయురాలుగా స్థిరపడ్డారు. ఆమె కొందరికి ఉచిత విద్యను సైతం అందిస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన కొన్ని సంస్థలు ఉషారెడ్డికి పలు అవార్డులను సైతం అందించాయి. దీంతో ఉషారెడ్డికి తాను నివసిస్తున్న కాన్సాస్ రాష్ట్రంలోని మాన్హాటన్ నగరంలో మంచి గుర్తింపు లభించింది. తర్వాత ఆమె ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 2013లో మొదటిసారి మాన్హాటన్ నగర కమిషనర్గా ఉషారెడ్డి ఎన్నికై నగర అభివృద్ధికి ఆమె కృషి చేశారు. దీంతో 2016లో ఆమెను మేయర్గా ఎన్నుకున్నారు. ఇటీవల మరోసారి మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్గా మేయర్గా ప్రజాసేవలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉషారెడ్డి ఇప్పుడు కాన్సాస్ రాష్ట్రం నుండి డెమోక్రటిక్ పార్టీ తరఫున సెనేటర్గా పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే అమెరికాలో సెనేటర్గా పోటీ చేయాలంటే ముందు పార్టీ అభ్యర్థం కోసం జరిగే ప్రాథమిక ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉషారెడ్డితో పాటు మరో ముగ్గురు పోటీ పడుతున్నారు. ఆమెకు డెమోక్రటిక్ అభ్యర్థిత్వం ఖరారైతే రిపబ్లికన్ అభ్యర్థితో సెనేటర్ పదవికి పోటీ పడతారు. అయితే ఉషారెడ్డి పోటీ చేస్తున్న కాన్సాస్ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీకి మంచి పట్టు ఉంది. 1932 నుండి ఒక్కసారి కూడా ఇక్కడ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరూ గెలవలేదు. అయినా కూడా ఉషారెడ్డి వెనక్కు తగ్గకుండా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల కోసం ఆమె ఇప్పటికే ప్రచారాన్ని సైతం ప్రారంభించడంతో పాటు $100,000 విరాళాలు కూడా సేకరించారు. ఒకవేళ ఆమె సెనేటర్గా విజయం సాధిస్తే డెమోక్రటిక్ పార్టీలో చరిత్ర సృష్టించినట్లే. మరి మన తెలుగు మహిళ అమెరికా రాజకీయాల్లో ఇంత గొప్ప స్థాయికి ఎదిగారంటే నిజంగా గర్వకారణమే కదా. Press the bell icon on the YouTube app and never miss another update.